రవిప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 3 రోజుల విరామానంతరం ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ఈరోజు సొంత గడ్డపైన పులివెందులలో బస్సు యాత్ర చేపట్టున్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా ఈరోజంతా కూడా పులివెందులలో పర్యటన కొనసాగబోతుంది. అయితే పులివెందులలో కూడా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అటు నేతలు కూడా ప్రజలెవరూ కూడా షర్మిల సభలకు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నేతలు కూడా లాడ్జీలు కూడా ఇవ్వని పరిస్థితి, ఒక రకంగా పులివెందులలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డితో పాటు మరొక నేత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు షర్మిల పాదయాత్రకు ఇన్ని అడ్డంకులు సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటి? ఈరోజు పాదయాత్ర, ఈరోజు బస్సు యాత్ర ఎలా కొనసాగుతుంది? షర్మిల అక్క గారు గత 4 రోజులుగా కడప జిల్లాలో పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా రావడం, స్వతహాగా వారంతకు వారు వచ్చి అక్కను చూడాలి, అక్క ఏం చెప్తుంది, పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోతుంది అనే ఉద్దేశంతో, అక్క చెప్పే మాటలు వినాలనే ఉద్దేశంతో తండోపతండాలుగా రావడం జరిగింది. కడప టౌన్ అయితే ఏమి, కమలాపురం అయితే ఏమి, మైదుకూరు అయితే ఏమి, విశేష స్పందన రావడం జరిగింది. కాబట్టి వైసీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. వారు అక్క చెప్పే ప్రతి ఒక్క మాటకు కౌంటర్ ఇవ్వలేక ఎవరూ లేని పరిస్థితిలో కొండా రాఘవరెడ్డి అనే తెలంగాణ పార్టీ నుంచి తెలంగాణలో ఉండే ఒక వ్యక్తిని తెచ్చి ఇక్కడ అక్క మీద ప్రెస్ మీట్ పెట్టించారు. అంత దారుణమైన పరిస్థితిలో వైసీపీ పార్టీ వాళ్ళు భయపడే పరిస్థితి ఉంది. అవినాష్ రెడ్డి గారి మీద సూటిగా విమర్శిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని విమర్శిస్తుంది, ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులని విమర్శిస్తుంది. ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ రెండు పార్టీల్లో, అలాగే ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు అయితే గుబులు పట్టింది. ఎప్పుడు ఎవరిని విమర్శించని అమ్జద్ బాషా అక్క మీద తీవ్రంగా విమర్శ చేశాడంటే అతనికి ఒక వణుకు పెట్టి భయం అనేది కలిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పులివెందులలో కూడా ఈ విధంగానే మాట్లాడుతుంది, అవినాష్ రెడ్డిని అడ్డుకట్ట వేస్తుంది, అవినాష్ రెడ్డి విజయానికి అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ యొక్క ఫెయిల్యూర్ చేస్తే, ఈ సభ వేంపల్లెలో కానీ పులివెందులలో కానీ ఫెయిల్యూర్ చేస్తే ఏం లేదు, అక్క ప్రభావం ఏం లేదు ఈ జిల్లాలో అని చూపించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా సక్సెస్ చేయాలి, మీరు రూములు ఇవ్వండి, కళ్యాణ మండపం ఇవ్వకపోండి, ఏమైనా చేయండి, కానీ మేమైతే ఏ విధంగా ఎక్కడి నుంచైనా జనాలు వస్తున్నారు, వారిని తరలించుకునేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా ఈ రెండు మీటింగ్లు సక్సెస్ అవుతాయి. పులివెందుల పులిగడ్డ మీద షర్మిలక్క తన యొక్క ప్రభావం, తన యొక్క మాటలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించి అవినాష్ రెడ్డి గారికి ఓటమికి తొలి మెట్టు అక్కడి నుంచే పడుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పటికే దువ్వూరు ప్రాంతంలో కూడా ఒక రకంగా అక్కడ జై జగన్ అన్నటువంటి నినాదాలు వినిచ్చిన పరిస్థితి, ఒక రకంగా సొంత గడ్డ, అదే పులివెందులలో అటు జగన్కు కూడా సొంత నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా షర్మిల కూడా సొంత అక్కడ పుట్టినటువంటి ఊరు, పెరిగినటువంటి ఊరు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక రకంగా ఇలాంటి పరిస్థితి ఏమన్నా ఎదురైతే ఎట్లా ఎదుర్కొంటారు? మీరు చూశారు అక్కడ జై జగన్ అంటే వాళ్ళకు కూడా సవాల్ విసిరి అక్క ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పిందో మీరందరూ గమనించారు. అట్లాంటి చిల్లర చేష్టలకి, పిచ్చి కూతలకి భయపడే వ్యక్తి కాదు షర్మిలక్క. షర్మిలక్క గారు ఏదా అన్నిటికీ సిద్ధమయ్యే ఈ రాజకీయ ప్రవేశం చేశారు, అన్నిటికీ సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళ బెదిరింపులకు కానీ పిచ్చి కూతలకు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఏ విధంగా ఏం చేసినా కూడా ముందుకు పోతుంది. అక్క కోసం మేమందరం ఉన్నాం, మేమందరం సైనికుల్లా పనిచేస్తాం, అక్కను ముందుండి గెలిపించుకునేదానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే అది ఇంకా మాకు ఒక బోనస్ లాంటిదే, అది ఇంకా మాకు ఒక సహాయం చేసిన లాంటి వాళ్ళు, ఇంకా మీరు అడ్డంకులు సృష్టించండి, ఎన్నైనా చేయండి, మేమైతే సభలు ఆపము. మా యొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీ కానీ మా షర్మిలక్క కానీ ఈ సభలని విజయవంతం చేసుకుని కడప జిల్లా దాటి మొత్తం రాష్ట్రాన్ని పర్యటించి తిరిగి మళ్ళా వారం రోజులు కడపలో పర్యటిస్తుంది. అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి, అప్పుడు కూడా ఖచ్చితంగా మేము వైసీపీ పార్టీలోని ఎంపీ క్యాండిడేట్ని కానీ ఎమ్మెల్యేని కానీ కడప జిల్లాలో అందరినీ ఓడించేదానికి మా ప్రయత్నం ఉంటుంది. అంటే ఈరోజు షర్మిల పాదయాత్ర ఎలా కొనసాగుతుంది? ఈరోజు షర్మిలక్క పాదయాత్ర తొలిగా ఇవాళ పులివెందులకు రావడం జరిగింది. అక్కడ నుంచి వేంపల్లెకి వస్తారు, వేంపల్లె అడ్డ రోడ్లో కార్నర్ మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత భోజనానికి పులివెందులకు వెళ్తాం, భోజనం తర్వాత లింగాల మండలం సింహాద్రిపులంలో రోడ్ షో ఉంటుంది, తర్వాత పులివెందుల పూలంగడి సెంటర్లో కార్నర్ మీటింగ్ ఉంటుంది. అక్కడ కొన్ని వేల మంది మధ్యలో అక్కగా అవినాష్ రెడ్డి గారికి సవాల్ విసిరబోతుంది, నువ్వు న్యాయం పక్కనున్నావా, అన్యాయం పక్కనున్నావా, నువ్వు నిజంగా నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది, నిజాయితీ నిరూపించుకోకుండా నువ్వు నామినేషన్ వేయడం కూడా తప్పే అని ప్రశ్నించబోతుంది. కాబట్టి ఆద్యంతం ఆసక్తిగా ఉంది, ఖచ్చితంగా పులివెందుల పూల సెంటర్లో మా యొక్క సభ ఘనంగా జరగబోతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమైతే భయపడము, బెదరము. మీరు చెప్పండి, ఈరోజు పులివెందులలో సొంత గడ్డపైన ఒక రకంగా యాత్ర చేపట్టబోతోంది, ఆ యాత్ర కూడా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు వైసీపీ నేతలు చేస్తున్నారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ఎవరు, ప్రజలు ఎవరు పోకూడదు అన్నటువంటి ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు?
గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం అనేది షర్మిలాకి తీసుకొని రావడం జరిగింది. ఈ గత నెల రోజుల్లోనే మల్లికార్జున్ ఖార్గే గారు కానీ, సచిన్ పైలట్ గారు కానీ, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. విశేష స్పందన చూసి ఓర్వలేక రోజు రోజుకి ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు పులివెందుల పర్యటన 5 సంవత్సరాల నుండి సునీత గారు న్యాయం కోసం పోరాడుతున్నారు. అదే న్యాయం ఈరోజు షర్మిలాక ప్రజల నుండి కోరడం అయితే పూలంగల్ సర్కిల్ జరుగుతుంది. కాబట్టి ఈ ఎంపీ టికెట్ కోసం షర్మిలాక భారీ ప్రయత్నం అయితే చేస్తుంది గెలవడానికి, న్యాయం కోసం పోరాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక ప్రజలైతే మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాం. మీరన్నట్టు మాకు కూడా నిన్నటి నుండి అయితే చాలామంది మెసేజ్ పెట్టారు వైసీపీ వాళ్ళు, మీరు పోతున్నారా అంటే బెదిరింపులు చేయడానికి చూస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి సార్, ఇందాక అన్న చెప్పినట్టు మేమందరం అక్కడే ఉంటాం, ఏది జరిగినా కానీ షర్మిలాక తోడు నిలబడి ఎదుర్కొంటాం. కానీ ఆమె అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టే రకం అయితే కాదు. జగన్ రెడ్డికి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గట్టిగా ఉండేవాళ్ళో అదే విధంగా సవాల్ అయితే విసురుతుంది. ఈరోజు చూడండి, మీరే విశేష స్పందన తెలుస్తుంది. మన కడప జిల్లాలో కూడా ఒక మార్పు అయితే మొదలైంది అనేది ఈరోజు స్పష్టంగా అయితే కనపడుతుందని కోరుకుంటున్నాను. అంటే ఓ రకంగా స్థానికంగా ఉన్న నేతలను బెదిరించడం ఒకటి పక్కన పెడితే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అక్కడ దిగాలన్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కళ్యాణ మండపాలు కూడా ఇవ్వని పరిస్థితి ఎలా చూడొచ్చు? అంటే ఒక రకంగా వైసీపీ నేతలు చూసినటువంటి దురాగతాలను ఎలా చూడొచ్చు? లాస్ట్ మంత్ సునీత గారు ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడానికి కోసమని పులివెందల్లోనే ఒక పర్మిషన్ తీసుకొని ఒక కళ్యాణ మండపం అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆమె లోకల్ కాదన్నట్టు, నాన్ లోకల్ అన్నట్టు అక్కడ లోకల్ ఉన్న నాయకులు ఆ కళ్యాణ మండపం యాజమాన్యాన్ని బెదిరించి ఉన్నట్టుండి హఠాత్తుగా దాన్ని క్యాన్సిల్ చేయించినారు. అక్కడ ఏ ప్రోగ్రామ్స్ లేవు, అయినా కానీ ఉన్నట్టుండి హఠాత్తు క్యాన్సిల్ చేసి ఆ ప్రోగ్రామ్ కడపకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు కూడా అదే బెదిరింపులు లోకల్లో, లాడ్జులు కానీ ఏమి ఇవ్వకుండా ఉంటే లాస్ట్కి బస చేయడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఒక స్థానిక కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక లీడరు తోటలో బస్సు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఎలా ఎదుర్కోబోతుంది? కష్టంగానే ఉంటుంది, బట్ ధీటుగా సైనికులుగా, అన్న చెప్పినట్టు సైనికులుగా ఈరోజు ఎదుర్కొంటే కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికులుగా ధీటుగా ఉండడం అయితే ఉన్నారు. సో ఒక రకంగా పులివెందుల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఆ ఉత్కంఠ పరిస్థితులు తెరదించే దిశగా కూడా షర్మిల యాత్ర కొనసాగబోతుంది. సొంత గడ్డపైన షర్మిల చేసినటువంటి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా దాన్ని ఎదుర్కొని సైనికుల్లా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు సిద్ధంగా ఉన్నారు. అందుకంతా కూడా సమాయత్తమయ్యడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పటికే అటు షర్మిలారెడ్డి పులివెందులలో బస్సు చేస్తున్నారో ఆమె బస్సు చేసినటువంటి అనంతరం కూడా అక్కడి నుంచి వేంపల్లె మీదుగా కూడా వేముల అలా పులివెందులకు చేరుకుని ఆ తర్వాత సింహాద్రిపురం లింగాల మండలాల్లో పర్యటిస్తుంది. ఆ తర్వాత పులివెందుల్లో ఉన్నటువంటి పులంగళ్ళ సర్కిల్లో కూడా ప్రసంగిస్తుంది. ఈరోజు జరగబోయేటువంటి ఏదైతే బస్సు యాత్ర అత్యంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశంలో ఎంతో ఆసక్తిని రేకించే పరిస్థితి ఉందన్నటువంటి భావన అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే అడ్డంకులు సృష్టించే వారికి కూడా ధీటుగా సమాధానం చెప్పబోతుంది. ఈరోజు జరగబోయేటువంటి ఇన్ని రోజులు జరిగినటువంటి యాత్ర వేరు, ఈరోజు జరగబోయే యాత్రకు ఒక పెద్ద విశేషమే ఉంది. ఆ విశేషం ఏంటంటే ఖచ్చితంగా పులివెందుల పూలంగల సర్కిల్లోనే అటు జగన్కు కావచ్చు, అవినాష్ రెడ్డికి కావచ్చు పెద్ద ఎత్తున సవాలు విసరడంతో పాటు వారు ఏం చేశారని నిలదీసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి నేపథ్యంలో అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తాము సైనికులుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి అనేటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా నాయసతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.